Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. BJP, TDP, Madhyalo Pavan, Political Game Lo Gelipevaradi Pettaporu Pettaporu, Pilli Tirchananta, Anachandanga Undi, Andhra Pradesh Lo, Janasena, TDP La Madhya, Potula Vyavaharam Janasena, Evarito Potu Pettukovalanedi, BJP Nirnayampai, Adharapadi Undi టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పేరు చెబితేనే అంతెత్తున ఎగిరిపడుతున్న మోదీ షా ద్వయం 2024లో జనసేన బీజేపీ కలిసి పోటీ చేస్తే తాము గెలిచినా ఓడినా టీడీపీని భూస్థాపితం చేయవచ్చనే ఆలోచనలో ఉన్నారట. అదే గనుక జరిగితే 2029 నాటికి వైసీపీకి తమ కూటమే ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుందని, అప్పటికి సీఎం జగన్ ప్రభుత్వంపై ప్రజలలో వ్యతిరేకత పెరిగి తమకు కలిసి వస్తుందని బీజేపీ పెద్దల భావనగా ఉందట. ఎటొచ్చి ఇప్పటికీ 2 సార్లు అధికారానికి దూరంగా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం ఈసారి ఎలాగైనా సరే తాము ముఖ్యమంత్రి పదవిని చేపట్టాలని, దీనికోసం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకుండా కలిసి వచ్చే పార్టీలు అందరినీ కలుపుకొని పోవాలని ప్రయత్నాలు ప్రారంభించారు. అదీ కాక టీడీపీ మాత్రం ఈసారికి త్యాగం చేయవలసిందేనని పరోక్షంగానైనా కొండ బద్దల కొట్టి మరీ చెప్పాడు. అంతేకాదు కౌలు రైతు భరోసా యాత్ర చేపట్టి ప్రజల్లోకి వెళ్లడమే కాకుండా ప్రజావాణి పేరుతో జనం సమస్యలపై దరఖాస్తులు స్వీకరించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. మెజారిటీ ఓటు బ్యాంక్ ఉన్న తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి పదవిని పవన్ కళ్యాణ్కు అప్పజెబుతారా అనేది ఇక్కడ $1 మిలియన్ ప్రశ్నగా మారింది. అయితే రాజకీయంగా సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు పార్టీ భవిష్యత్ కోసం ఎటువంటి నిర్ణయమైనా తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ చంద్రబాబు నాయుడు గనక పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా గనుక అంగీకరిస్తే వారి మధ్య పొత్తు పొడిచే అవకాశం ఉంది. ఇప్పటికైతే భారతీయ జనతా పార్టీతో కలిసి ప్రయాణిస్తున్న పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో గనుక పొత్తుకు సిద్ధపడితే భారతీయ జనతా పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. ఇప్పటికైతే జనసేన వైసీపీల మధ్య ఉప్పు నిప్పులా ఉన్న బీజేపీ మాత్రం అటు జనసేన ఇటు వైసీపీతో సత్సంబంధాలు కొనసాగిస్తోంది. పవన్ చంద్రబాబులు ఒక్కటైన పక్షంలో బీజేపీ పవన్ని పక్కన పెట్టి వైసీపీకి మద్దతు ఇవ్వచ్చనే అభిప్రాయం లేకపోలేదు. అది వైసీపీకి కలిసి వచ్చే అంశమనే చెప్పాలి. పైగా ఇక్కడ టీడీపీ జనసేన కూటమి ఒకవేళ అధికారంలోకి వచ్చినా కూడా బీజేపీ ఎలాగూ తన మార్క్ రాజకీయంతో అధికారం కైవసం చేసుకుంటుంది. ప్రస్తుతం మహారాష్ట్రలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇటొచ్చి బీజేపీని నమ్ముకుని అధికారం కోసం మరో 5 ఏళ్లు ఓపిక పట్టడమా, లేక చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపి తొందరపడమా అనేది పవన్ కళ్యాణ్ ముందు ఉన్న అతిపెద్ద సవాల్. ఏది ఏమైనప్పటికీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఏ విధమైన నిర్ణయం తీసుకున్నా అంతిమంగా బీజేపీ అనుగ్రహం మాత్రం తప్పనిసరి అనేది కాదనలేని సత్యం.